అధికారమదంతో అణగదొక్కాలనుకుంటున్నారు. ఓవర్ యాక్షన్ చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. 30 పార్టీలు కలిసి వచ్చినా భయం లేదన్న పేర్ని నాని. ఋషికొండ భవనం జగన్ దైతే రాసిపండి. చంద్రబాబు వ్యాఖ్యలకు సచ్చల కౌంటర్. 5 నెలల్లో 53000 కోట్ల అప్పు చేశారని ఆరోపణ. ఋషికొండలోని కట్టడాలను కూల్చేస్తారా? అమరావతిలో అలాంటివి ఎందుకు నిర్మించలేదు? చంద్రబాబుకు అంబటి ప్రశ్న. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుండే సమాయత్తం కావాలి. తిరుపతి సభలో విజయసాయి రెడ్డి కామెంట్స్. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి వలసలు అరికడతాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారు. వంశధార ఫేజ్ 2 పూర్తి చేస్తామన్న రామ్మోహన్ నాయుడు. గాజ్వాకలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ధర్నా. సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ఆందోళన. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓవైసీ బెదిరిస్తున్నారు. పాత బస్తీకి హైడ్రా బుల్డోజర్లు ఎందుకు వెళ్లలేదు? రేవంత్ కి ఎంపీ అరవింద్ ప్రశ్న. నొప్పి మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. కాంగ్రెస్ గ్యారంటీ అంటే మోసానికి గ్యారంటీ. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారన్న లక్ష్మణ్. పెట్రోల్ బంక్ లో మంటలు. డీజిల్ కొట్టిస్తూ ఉండగా లారీ ఇంజన్ లో మంటలు. తూర్పు గోదావరి జిల్లాలో ఘటన. జార్ఖండ్ ని ప్రగతి పథంలో తీసుకువెళతాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తాం. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదు, బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నాం. ఉదయనిధి స్టాలిన్ కామెంట్. జమిలి ఎన్నికలకు టీవీకే వ్యతిరేకం. తమిళనాడులో హిందీ భాష అమలుపై అభ్యంతరం. రాష్ట్రాల అధికారాలను ధిక్కరించే గవర్నర్లు వద్దన్న విజయ్. యోగిని చంపేస్తామని బెదిరింపులు. ముంబైలో యువతి అరెస్ట్. యూపీ పోలీసులు అలర్ట్. గుజరాత్ లోని ఉత్తర రైల్వే స్టేషన్ లో రద్దీ. ఛట్ పూజ కోసం సొంత ఊళ్లకు జనం. భారీ ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు. ముంబై టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం. 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం. 3 టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్.